ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మిడతలు అడవి పందులు కోతులు నాశనం చేస్తుండడంతో ఏం చేయాలో తెలియక తండ్రి పడే బాధను ఆ చిన్నది అర్థం చేసుకుంది. తనకున్న సైన్స్ పరిజ్ఞానం టీచర్ సహకారంతో ఒక పరికరాన్ని కనిపెట్టింది. ఇప్పుడు ఆ పరికరం రైతుల పాలిట వరంగా మారింది. పాఠశాల విద్యార్థిని మేరకు రాజాంజలి ఆవిష్కరించిన ఆ పరికరంపై మైత్రి న్యూస్ ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మేరుకు కనకయ్య పద్మ దంపతుల కూతురు రాజాంజలి ప్రస్తుతం చందనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రాజాంజలి తండ్రి బ్రతుకుదెరువు కోసం 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. అందులో వరి పత్తి మొక్కజొన్న వంటి పంటలు పండిస్తున్నారు. అయితే మిడతలు అడవి పందులు కోతుల వల్ల పంట నష్టం వాటిల్లుతుందని తండ్రి బాధతో చెప్తున్న మాటలు రాజాంజలిని ఆలోచనలో పడవేశాయి. ఎలాగైనా అందుకు పరిష్కారం కనుక్కోవాలని భావించింది ఆ చిన్నారి. ఎప్పుడూ అదే ఆలోచనతో తనకు కావాల్సిన సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతికేది. రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోకి వేసవిలో వచ్చిన మిడతల గుంపు పంటలను నాశనం చేస్తున్న వార్తలను పసిగట్టింది రాజాంజలి. పెద్ద పెద్ద శబ్దాలతో ఆ గుంపును తరిమేందుకు అక్కడి ప్రభుత్వాలు డీజేలను ఏర్పాటు చేసిన విషయాన్ని గమనించింది. స్థానికంగా అడవి పందులు కోతులను తరిమికొట్టేందుకు రైతులు టపాసులను పేల్చడం, డప్పులు కొట్టడం, గిన్నెలు డబ్బాలతో పెద్ద పెద్ద శబ్దాలు చేయడం, పంట చుట్టూ పాత చీరలను కట్టడం వంటివి చేస్తున్నారు అని తెలుసుకుంది. అయితే రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం పంట చేల వద్ద ఉంటేనే అలాంటి వాటిని వాడడం సాధ్యమవుతుంది. అలా కాకుండా ఇంకేదైనా పరిష్కారం ఉందా అని ఆ దిశగా తన ఆలోచనలను విస్తృతం చేసింది. పాఠశాలలో భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు తాడూరి సంపత్ కుమార్కు ఈ విషయాన్ని తెలిపింది. ఆయన సహాయంతో ఒక పరికరాన్ని రూపొందించింది. అదే సెన్సార్ సాయంతో పనిచేసే లౌడ్ స్పీకర్. పంట చేల వద్దకు గాని ఇళ్ల వద్దకు గాని వచ్చే మిడతలు అడవి పందులు కోతులను రాజాంజలి రూపొందించిన పరికరం సెన్సార్లతో కనిపెడుతుంది. పోలీస్ అంబులెన్స్ల సైరన్లు ఇతర పెద్ద పెద్ద శబ్దాలను ఒక మెమరీ కార్డులో రికార్డు చేసి దానిని సెన్సార్కు అనుసంధానం చేసి ట్రాన్సిస్టర్ తదితర పరికరాలతో పెద్ద లౌడ్ స్పీకర్ను ఏర్పాటు చేశారు. మిడతలు అడవి పందులు కోతులు పంట చేనుకు 4-5 అడుగుల దూరం వరకు రాగానే సెన్సార్ పసిగట్టి ఆ వెంటనే ట్రాన్సిస్టర్ను యాక్టివేట్ చేస్తుంది. దీంతో లౌడ్ స్పీకర్ ద్వారా సైరన్లు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చి అవి బెదిరిపోతాయి. లౌడ్ స్పీకర్ ద్వారా ఎంతసేపటి వరకు సౌండ్ రావాలనే విషయమై అడ్జస్ట్మెంట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. పంటకు అడవి పందులు కోతులు మిడతలు 4-5 అడుగుల దూరం వరకే కాకుండా 10 అడుగుల దూరం వరకు వచ్చినా సెన్సార్లు పసిగట్టే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని పక్కపక్కనే పొలాలు ఉన్న 4-5 రైతులు కలిసి కూడా వాడుకోవచ్చు. ఈ పరికరానికి కరెంటు కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాటరీ కానీ సోలార్ విద్యుత్ ద్వారా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీన్ని తయారు చేసేందుకు 1200 రూపాయల వరకు ఖర్చు అయినట్లుగా రాజాంజలి తెలిపింది. అడవి పందుల బెడతను తప్పించుకునేందుకు కొందరు రైతులు కరెంటు తీగలను అమర్చి వాటిని చంపుతూ ఉంటారని రాజాంజలి తెలిపింది. అలా చేయడం వల్ల పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని, వాటికి హాని కలగకుండా ఉండేందుకే ఈ పరికరాన్ని రూపొందించినట్లుగా వెల్లడించింది. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తే గ్రామీణ ప్రాంత ప్రజలకు సాంకేతికపైన అవగాహన కల్పించేందుకు మరిన్ని పరికరాలను రూపొందిస్తానని చెప్పింది. తన తండ్రి బాధను అర్థం చేసుకుని ఎంతోమంది రైతులకు బాసటగా నిలిచిన రాజాంజలి ప్రయత్నానికి ఎంతో మంది నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ లో కాస్ట్ వైల్డ్ బోర్ మంకీ మినస్ ప్రివెన్షన్ మిషన్. ఈ ప్రాజెక్ట్ ఎలా యూజ్ అవుతుందంటే, రైతులు తమ పంట పొలాలను మిడతలు మరియు అడవి పందుల బారి నుండి కాపాడుకోవచ్చు. అలాగే దీన్ని చిన్న చిన్న మార్కెట్స్లో సెట్ చేసుకుని కోతుల బారి నుండి కూడా ఈ మార్కెట్స్ని రక్షించుకోవచ్చు. నేను తయారు చేసిన ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేసిన మెటీరియల్ ఒక ట్రాన్సిస్టర్, ట్రాన్స్ఫార్మర్, 2 స్పీకర్లు, ఒక USB బోర్డ్ మరియు ఒక సెన్సార్,
వాడాను. ఇందులో ఒక మెమరీ కార్డ్ కూడా వాడాను. ఈ మెమరీ కార్డులో నేను వివిధ జంతువుల అరుపులు, బాంబులు పేల్చినప్పుడు వచ్చే శబ్దాలు, పోలీస్ సైరన్ వంటి శబ్దాలను రికార్డ్ చేశాను. ఈ కోతులు లేదా మిడతలు పంట వద్ద రాగానే ఈ మిషన్ గల సెన్సార్ 5 లేదా 6 మీటర్ల దూరం నుండే వీటిని పసిగడుతుంది. వెంటనే సెన్సార్ బోర్డ్ యాక్టివేట్ అయ్యి యుఎస్బి బోర్డ్కు సిగ్నల్స్ పంపిస్తుంది. యుఎస్బి బోర్డ్కు సౌండ్ బాక్సెస్ అమర్చి ఉన్నందున వీటి నుంచి వివిధ రకాల భారీ శబ్దాలు రావడం జరుగుతుంది. వెంటనే కోతులు లేదా మిడతలు భయంతో పారిపోతాయి. మా పేరెంట్స్ అగ్రికల్చర్ లేబర్స్. మేము పొలం కౌలుకు తీసుకొని పత్తి మరియు వరి, మొక్కజొన్న వంటి పంటలను పండిస్తున్నాం. పంట చేతికి వచ్చే టైంలో ఈ కోతులు లేదా మిడతలు పంటలపై దాడి చేసి విపరీతమైన నష్టం కలిగించడం వల్ల మా పేరెంట్స్ బాధపడటం చూసి దీనికి ఎలాగైనా పరిష్కారం కనుక్కోవాలనుకున్నాను. నాకు కావాల్సిన సమాచారాన్ని గూగుల్లో సెర్చ్ చేశాను. అలాగే మా సార్ గారి సహకారంతో నేను ఈ పరికరాన్ని రూపొందించడం జరిగింది. నా పేరు మెరుగు పద్మ. నా బిడ్డ మెరుగు రాజాంజలి. సంజనాపూర్లో చదువుతుంది 8వ తరగతి. మా బిడ్డ చిన్నప్పటి నుంచి తయారు చేస్తుంది. మా పొలం కలుపు తీసుకొని వ్యవసాయం చేస్తాం. మా కష్టం చూసి మా బిడ్డ ఇది తయారు చేసింది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికి తీయడంతో పాటు ఆ పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించేందుకు ఇంటింట ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 260 మంది విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలను ఆన్లైన్ ద్వారా సేకరించారు. ఇందులో అత్యుత్తమమైన 62 ప్రదర్శనలు ఎంపిక చేయగా వాటిలో రాజాంజలి రూపొందించిన సెన్సార్ ఉత్తమ పరికరంగా నిలిచింది.